టీవీ నైన్ యాజమాన్యం చేతులు మారే సందర్భంలో జరిగిన ఘర్షణ గుర్తుంది కదా ఒకటి రవిప్రకాష్ గారు నాదేనంటం అటు శ్రీనిరాజు గారు దాన్ని అమ్మటం రామేశ్వరరావు ఒక దాని దాన్ని కేసీఆర్ వెనకాల ఉండి జేబిచ్చారు ఇదంతా కుట్ర అన్నటువంటి అంశం చాలా పెద్ద రచ్చ నడిచింది దానికి సంబంధించినటువంటి తర్వాత అప్పీల్కి వెళ్ళినటువంటి సందర్భంలో తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ నెట్వర్క్ టీవీ నైన్లో హోమ్ పెట్టుబడులు సక్రమేనంటూ ఎన్సీఎల్టీ తీర్పు ఇచ్చింది సీఈఓ రవిప్రకాష్ సిఎఫ్ఓ మూర్తులకు పది లక్షల రూపాయల పెనాల్టీ వేసింది టీవీ నైన్ వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్ని చట్టబద్ధంగానే జరిగినాయని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పు ఇచ్చింది అలందా మీడియా ద్వారా వాటాల కొనుగోలు చేసినటువంటి మై హోమ్ గ్రూప్ యజమానులు జూపల్లి జగపతిరావు ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టడానికి మాజీ సీఈఓ రవిప్రకాష్ ఇతరులు పిటిషన్ వేశారని బెంచ్ అభిప్రాయపడింది అందువల్ల ప్రతివాదులకు పది లక్షల రూపాయలు చెల్లించాలని రవిప్రకాష్ కేవీఎస్ మూర్తులను ఆదేశించింది టీవీ నైన్కి చెందినటువంటి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలు అక్రమాలు జరిగాయని సంస్థను స్వాధీనం చేసుకున్న వాళ్ళని నియంత్రించాలని కోరుతూ ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాష్ కేవీఎస్ మూర్తులు పిటిషన్ దాఖలు చేశారు దీని మీద సుదీర్ఘ వాదనలు విన్న ఎన్సీఎల్టీ నిన్న తీర్పు వెలువరించింది వాటాల విక్రయ ఒప్పందం రవిప్రకాష్కి తెలిసే జరిగిందని ఆ ప్రక్రియలో ఆయన భాగమేనని పేర్కొంది టీవీ నైన్ ప్రమోటర్ అయిన ఏబీసీఎల్లో రవిప్రకాష్కి తొమ్మిది శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే కంపెనీ నుండి సీఈఓ అంటే రవిప్రకాష్ సిఎఫ్ఓ మూర్తిని తొలగించడం కంపెనీల చట్టం అనుగుణంగానే జరిగిందని ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని బెంచ్ పేర్కొంది కంపెనీ యాజమాన్యం బదిలీలు అవకతవకలు జరిగాయని పిటిషనర్ ఎక్కడా నిరూపించలేకపోయారని బెంచ్ అభిప్రాయపడింది